హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాలింపు ఈరోజు వీడియోలో చాలా స్పెషల్ రెసిపీ అయినటువంటి తెలంగాణ స్పెషల్ సకినాలని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాము జనరల్గా సకినాలని తయారు చేసుకోవడం అంటే అవి ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోగలుగుతారు అనుకుంటారు కదా అలా కాకుండా లర్నర్స్ కూడా చాలా ఈజీగా సకినాలని ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక కేజీ వరకు ఉన్నటువంటి బియ్యంని తీసుకున్నాను ఈ బియ్యం అనేవి ఎంత పాతవి గనక మనం సెలెక్ట్ చేసుకుంటామో అంత టేస్టీగా సకినాలు అనేవి వస్తాయి ముందుగా ఈ బియ్యంని ఒకటికి రెండు సార్లు బాగా క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకున్నటువంటి ఈ బియ్యంని పూర్తిగా మునిగిపోయేంత విధంగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక పది గంటల పాటు నానపెట్టుకోవాలి ఈ విధంగా పది గంటలు నానిపోయినటువంటి ఈ బియ్యంని మరొకసారి బాగా క్లీన్ చేసేసుకొని వాటర్ని పూర్తిగా తీసేసి ఒక కాటన్ క్లాత్ పైన ఈ బియ్యాన్ని ఈ విధంగా పూర్తిగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోవాలి ఇలా క్లాత్ కి పూర్తిగా స్ప్రెడ్ అయిన తర్వాత ఈ బియ్యం ని ఇలా చేతితోటి స్ప్రెడ్ చేసేసుకుని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఇదే విధంగా గాలికి వదిలేయాలి ఇలా ఇరవై నిమిషాలు గడిచిన తర్వాత చేతికి కాస్త తడి తగులుతున్న టైంలోనే మనం వీటిని పిండి పట్టించుకోవాలి ఈ విధంగా పిండిగా తయారైనటువంటి బియ్యంని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు ఉన్నటువంటి నువ్వులని బాగా క్లీన్ చేసేసుకొని వాటర్లో ఈ పిండిలో అప్లై చేసేసుకోవాలి వీటితో పాటుగా వాముని కూడా వాటర్లో బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత పది నుంచి ఇరవై గ్రాముల వరకు యాడ్ చేసేసుకోవాలి వీటితో పాటుగా రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఈ పిండిలోకి వాము నువ్వులు అలాగే సాల్ట్ కూడా పూర్తిగా కలిసిపోయే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత ఈ పిండిని ఒకసారి టేస్ట్ని చెక్ చేసేసుకొని సాల్ట్ గనక తగ్గినట్టయితే ఈ టైంలోనే మనము అడ్జస్ట్ చేసేసుకోవాలి అలాగే ఈ పిండిలోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటూ పూర్తిగా చపాతీ కన్నా కూడా కాస్త లూజ్గా ఉండే విధంగా ఈ పిండి ముద్దని తయారు చేసేసుకోవాలి ఇలా చాలా సాఫ్ట్ గా కలిపేసుకున్నటువంటి ఈ పిండిని ఇప్పుడు మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ముప్పై నిమిషాలు గడిచిన తర్వాత మూత తీసి ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని మనము ఒక బౌల్లోకి సపరేట్గా చేసేసుకుని మూత పెట్టేసి మిగతా పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి ఈ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా ఉండే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా సాఫ్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఒకసారి నేను ట్రయల్స్గా ఇందులోనే వేసి చూస్తున్నాను ఇలా తయారైపోయినటువంటి ఈ పిండిని ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని ఫ్లాట్ సర్ఫేస్ పైన వేసేసుకుని చేతికి వాటర్ని అప్లై చేసుకుంటూ సకినాలు అనేది మనకి చేతిలో సరిపడినంత ముద్దని తీసేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతి వేళ్లను తిప్పుకుంటూ వేయడానికి ముందు మనమే కింద కాటన్ క్లాత్ని ఎలాంటి ముడతలు అనేవి లేకుండా చేతితోటి లైట్గా లాగుతూ స్టార్ట్ చేయాలి ఇలా చేతి వేళ్ళని మనం ఎంత ఫాస్ట్గా తిప్పగలిగితే సకినాలు అనేవి అంత సన్నగా వచ్చేస్తాయి ఇప్పుడు మనకి ఇంకా ఎక్కువగా సర్కిల్స్ అనేవి రావాలి అంటే మరి కాస్త పిండిని మరొకసారి తీసుకొని ఈ విధంగా జాయింట్ చేసేసుకొని మళ్ళీ సర్కిల్స్ అనేవి ఎక్కువగా వచ్చేలా చూసుకోవచ్చు ఇలా మనకి మధ్యలో గనక గ్యాప్స్ వచ్చినట్టయితే కంగారు పడక్కర్లేదండి మధ్యలో ఈ జాయింట్స్ ని చేతి వేళ్లతో లైట్గా టచ్ చేస్తూ సెట్ చేసేసుకోవాలి ఇలా సకినాలు అనేది వేస్తున్న ప్రతిసారి కూడా చేతికి వాటర్ని అప్లై చేసుకుంటూ క్లాత్ ని కింద ముడతలు లేకుండా చూసుకుంటూ సకినాలు అనేది ఈ విధంగా చేతి వేళ్ళని తిప్పుకుంటూ వేసేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ కూడా సకినం పూర్తయిన తర్వాత సెట్ చేసేసుకోవాలి అంతే అండి చేతితో ఈ విధంగా మనము సకినాలు అనేది ఈజీగా వేసేసుకున్నాం కదా ఇప్పుడు చేతితో కాకుండా ఈజీగా లర్నర్స్ కూడా వేసుకునే విధంగా ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని ఆ పాలిథిన్ కవర్లో సాఫ్ట్గా తయారు చేసుకున్నటువంటి పిండి ముద్దని ఆ కవర్లో పావు వంతు మాత్రమే పిండిని తీసుకొని ఇలా కోన్ షేపులో ఒక కార్నర్లో మనము లైట్గా చిన్న హోల్ని సీజర్తో కట్ చేసేసుకొని ఈ విధంగా టైట్గా మనం కవర్ను క్లాత్ క్లాత్ని మరొకసారి గట్టిగా లాగుతూ ఇలా కవర్ తోటి లైట్గా మనము పిండిని ప్రెస్ చేసుకుంటూ కూడా సకినాలను వేసేసుకోవాలి ఈ విధంగా కవర్తో వేసుకున్న టైంలో కూడా మనము మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ని సకినం వేయడం అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ గ్యాప్స్ని లైట్గా టచ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసేసుకోవాలి చూశారు కదా చేతితో మనం సకినాలను వేసుకోవాలి అంటే చేతి వేళ్లని ఎక్కువగా కదిలించాల్సి ఉంటుంది కదా ఈ విధంగా కవర్తో గనక మనము సకినాలు వేసుకున్నట్టయితే చేతిని డైరెక్ట్గా మనము ఎక్కువగా కదిలిస్తే సరిపోతుంది చూసారుగా ప్రతిసారి కూడా మనము కవర్లో ఈ విధంగా పిండిని కలుపుకొని ఫిల్ కంప్లీట్ కంప్లీట్గా ఇలా సకినాలని వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నటువంటి సకినాలని ఒక అరగంట పాటు పూర్తిగా ఆరనివ్వాలి ఆరిపోయినటువంటి సకినాలని ఈ విధంగా ఫ్లాట్గా ఉన్నటువంటి ఏదైనా ఒక స్పూన్ తోటి లైట్గా క్లాత్ని కిందకి లాగుకుంటూ తీసేసేయాలి లేదంటే ఇలా ఫ్లాట్గా ఎడ్జెస్ అనేవి స్మూత్గా ఉన్నటువంటి ఏదైనా ఒక ప్లేట్ని కానీ తీసుకొని ఇలా సకినాలని కింద క్లాత్ని లాగుకుంటూ ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అన్ని సకినాలని కూడా తీసి ఎక్కువగా ఉన్నట్టయితే ప్లేట్లో వేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్పూన్ తోటే తీసి ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇలా తీసినటువంటి ఈ సకినాలని స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకున్నటువంటి ఈ సకినాలని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నటువంటి ఈ సకినాలు ఇలా బబుల్స్ అనేవి పూర్తిగా కొంచెం తగ్గిపోయిన తర్వాత మనము సకినాలను ఒక్కొక్కటిగా అన్నింటినీ టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా కాలిపోయేంత వరకు ఇలా వేయించుకొని తీసేసేయాలి అంతే అండి చూసారుగా ఎంతో ఈజీగా తెలంగాణ స్పెషల్ సకినాలని తయారు చేసేసుకోవచ్చు సో మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ కామెంట్ని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు తెలియచేయడమే కాకుండా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడమే కాకుండా మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం తాలింపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్